రాష్ట్రాన్ని గొడ్డలితో నరికి రెండు ముక్కలుగా చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వైద్యం చేయిస్తాం, బాగు చేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పడంలో నడిపిస్తాం అని హామీ ఇచ్చి ద్రోహం చేసి విడిపోయినటువంటి రాష్ట్రాన్ని రక్తపు మడుగులోనే ఉంచేసి ద్రోహం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రెండు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, రెండు పార్టీలు కూడా రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తీవ్రమైనటువంటి ద్రోహం చేశాయి, సందేహమే లేదు. రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఆంధ్ర రాష్ట్ర పునర్విభజన చట్టం లోక్సభలోనూ రాజ్యసభలోనూ పాస్ చేసేటప్పుడు రాష్ట్ర ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా చట్టంలో పొందుపరచకుండా ప్రత్యేక హోదా అన్నటువంటి దాన్ని ఏదో కంటినీటి తుడుపుగా రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. రైల్వే జోన్ విషయంలో విశాఖపట్నం కేంద్రంగా అప్పట్లో చట్టంలో కూడా పొందుపరచడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ చట్టాన్ని రచించేటప్పుడు చట్టంలో ప్రతి అంశంలో షెడ్యూల్లోనూ షెడ్యూల్ 13లో మే అన్న పదాన్ని కాంగ్రెస్ పార్టీ వాడడం జరిగింది. అదే చట్టంలో షల్ 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 అనే పదాన్ని వాడుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ద్రోహం చేసేటటువంటి అవకాశం ఉండుండేది కాదు. ప్రత్యేక హోదా కూడా చట్టంలో పొందుపరిచి ఉన్నట్లయితే భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్రానికి ద్రోహం చేసేటటువంటి అవకాశం ఉండేది కాదు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తీరని ద్రోహం ఇది. భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలి అన్నటువంటి భారతీయ జనతా పార్టీ, 15 సంవత్సరాలు ఇవ్వాలి అన్నటువంటి తెలుగుదేశం పార్టీ, రెండూ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు మరిచి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అటు భారతీయ జనతా పార్టీతోనూ ఇటు కాంగ్రెస్తోనూ ఈరోజు లాలూచీ పడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. రెంటితోనూ కాపురం చేసి, రెంటితోనూ సంసారం చేసి రాజకీయ వ్యభిచారం చేస్తున్నటువంటి తెలుగు దొంగల పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీని, కాంగ్రెస్ పార్టీని, అటు తెలుగుదేశం పార్టీని, ఏ రాజకీయ పార్టీని కూడా నమ్మేటటువంటి పరిస్థితి ఈరోజు లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2 రోజుల క్రితం వరకు కూడా, నిన్నటి మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ చైర్మన్ పోస్టుకి అభ్యర్థిని నిలబెట్టదు, దాని మిత్రపక్షాలైనటువంటి ఎన్సీపీ కానీ, ఎస్పీ కానీ, బీఎస్పీ కానీ, ఇతరత్ర పార్టీలు మేము బలపరుస్తామన్నటువంటి విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఏం జరిగిందో ఏమో కానీ సడన్గా వారి అభిప్రాయాన్ని మార్చుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలకు ఇవ్వకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ని నిలబెట్టడం జరిగింది. ఇది ఎంత మాత్రం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమోదయోగ్యం కాదు. భారతీయ జనతా పార్టీ, అటువంటి భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు, కాంగ్రెస్ పార్టీ ఎవరిని నిలబెట్టినా కూడా మేము వ్యతిరేకిస్తామని మేము నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ముందు నొయ్యి వెనక గొయ్యి. రాష్ట్రానికి ఒక నూతిలో దూకుతావా లేదంటే ఒక పెద్ద గొయ్యిలో తవ్వి ఆత్మహత్య చేసుకుంటావా అన్నట్టుంది. ముందు ఒక డెవిల్ అండ్ డీప్ షీ లాగా ఒక రకమైనటువంటి పరిస్థితులు ఈరోజు నెలకొని ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సలహా మేరకు ఈరోజు మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలకు కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ ఎవరిని నిలబెట్టినా మేము బలపరచకూడదు,
ఓటింగ్ వాళ్ళు కానీ క్యాండిడేట్ నిలబెట్టినట్లయితే అబ్స్టెయిన్ కావాలి అన్నటువంటి నిర్ణయాన్ని మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాకుండా ఎన్సీపీ కానీ ఎస్పీ సమాజ్వాదీ పార్టీ కానీ లేకుంటే బీఎస్పీ కానీ లేకుంటే ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెసేతర పార్టీలు ఏ క్యాండిడేట్ నిలబెట్టినా మేము తప్పకుండా బలపరుచుండేటటువంటి వాళ్ళం. కాబట్టి మేము ఈరోజు ఓటింగ్ నుంచి అబ్స్టెయిన్ కావాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది అన్నటువంటి విషయాన్ని సభా పత్రికాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇంకొక విషయం చెప్పాలంటే ఈరోజు యూపీఏ అనేది ఉందా? యూపీఏ అనేది అటువంటిది ఉంది అనేది నాకు తెలియదు. అసలు యూపీఏ అన్నటువంటి పార్టీ అనేటటువంటి కూటమి లేనప్పుడు యూపీఏనని ఎలా అనగలుగుతారు? కాబట్టి యూపీఏ మిత్రపక్షాలని అనడానికి లేదు. కాంగ్రెస్ ఇతర పక్షాలు ఎవరు ఏ పార్టీలో ఎవరు పోటీ చేసినా కూడా మేము సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. కానీ ఈరోజు కాంగ్రెస్ అటు బీజేపీ మిత్రపక్షం పోటీలో దింపుతున్నారు కాబట్టి మేము అబ్స్టెయిన్ కావాలని రాష్ట్ర ప్రజల మనోభావాలకి అనుగుణంగా మేము అబ్స్టెయిన్ కావాలని నిర్ణయించుకోవడం జరిగింది. ధన్యవాదాలు. రెండు రెండే, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు రెండే, రెండు దొందు దొందే అన్నటువంటి నినాదం మేము నమ్ముతా ఉన్నాం. ఏ భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ పార్టీలకు బలపరచకూడదు అన్నటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో మేము రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ రాజ్యాంగ పదవైనటువంటి పదవులు ఏదెన్నిక కూడా ఏకగ్రీవం కావాలన్నటువంటి విషయానికి మేము కట్టుబడి ఉన్నాం.